హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా మీకు ఒక మంచి చెట్టుని నేను చూపిస్తాను మాదంతా పల్లెటూరు పల్లెటూరులో కూడా చాలా అంటే ఎలాంటి సౌకర్యాలు లేవు మాకు కాకపోతే మనకి కావాల్సిన వస్తువులు మనకు కావాల్సి ఎలాంటి ఇంపార్టెంట్ అనేది అమ్మ వాళ్ళకి అన్ని సెట్ చేసేసి మేమైతే తమిళనాడు వెళ్ళాము జాబు కోసం పిల్లల చదువుల కోసం ఇక్కడ మాకు ఏంటంటే వ్యవసాయం చేసుకుంటూ ఫార్మర్స్ కాబట్టి వాటి మీదే ఆధారపడాలి సో నేను ఈ చెట్టును అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ అయ్యింది థర్డ్ ఇయర్ జరుగుతుంది వచ్చిన ఈ మొక్క వచ్చినప్పుడు ఇవి రెండు కొమ్మలు అన్నమాట చాలా సన్నగా అసలు సైజు చాలా సన్నగా ఉండేది అది ఆర్డర్ పెట్టినాక ఫైవ్ డేస్కి వస్తుంది కదా అప్పుడైతే ఆ మొక్కను చూసి అమ్మ నాన్న ఇద్దరు తిట్టారు నన్ను ఎందుకంటే అసలు అది బతుకుద్దా బతకదా లేకపోతే అసలు అది అసలు నిజంగా అది ఆ చెట్టేనా నిజమైన చెట్టేనా అని అన్ని డౌట్సే అసలు ఏదో ఒక నానా అది బతికి బాగుండి మనకి ఇంటి దగ్గర నేడేస్తుంది అని అంటే ఏదైతే ఏమైందో అని చెప్పి నేను వేసాను ఇది ఎలా వేసాను అనంటే జస్ట్ కుండీలో పెట్టాను దానికి పోషకాలు ఆవు పేడ లేకపోతే గేదె పేడ కానీ అలా అలోవేరా కలబంద గుజ్జు అరటి తొక్కలు అసలు ఆర్గానిక్గా వేసాను ఇది చిన్నగా చిన్నగా డెవలప్ అవుతూ కొంచెం పెరిగింది పెరిగిన తర్వాత ఇంకా సరేలేనా బకెట్లో ఉంటే బాగలేదు మళ్ళీ పాడైపోద్దేమో అని చెప్పేసి దీన్ని మామూలుగా ఇక్కడ పాతి తీసి ఇంటి పక్కనే వేశాను ఇది అసలు ఏమి చెట్టు ఏంటి అని అంటే అందరికీ ఇష్టమైన చెట్టు అండి చెర్రీ ట్రీ ఇది చెర్రీ ప్లాంట్ ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది అప్పుడంతా డౌట్గానే ఉండింది ఇది చెర్రీ ప్లాంట్ అండి ఈ ప్లాంట్ టూ ఇయర్స్ అయింది ఈ టూ ఇయర్స్కి మనకి ఒకసారి బాగా పూత పూసిందంట కాయలు కూడా వచ్చాయి చాలా సంతోషం అనిపించింది అవి గ్రీన్ కలర్లో ఉండి తర్వాత రెడ్ కలర్ అయింది అమ్మ వాళ్ళు అసలు చాలా సంతోషంగా మాకు చెప్పారు మేము తమిళనాడులో ఉన్నాం కదా వాళ్ళు జస్ట్ ఫొటోస్ సెండ్ చేశారు అవి మళ్ళీ చూసి నేను పెడతాను ఇప్పుడైతే మళ్ళా రెండోసారి వచ్చిందండి ఇదే సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడులో వచ్చింది చాలా బాగుంది అసలు ఆ పూతలు చూడడం కాయలు చూడడం ఇదే ఫస్ట్ టైము మాకైతే ప్రతి ఆకు పక్కన పువ్వు ఉందండి ప్రతి ఆకు పక్కన మనకి ఫ్లవర్ అనేది వచ్చింది దీనికి ఎరువులు నార్మల్ ఎరువులు అంటే పేడ ఇలాంటివి కోడి ఉంటుంది కదా కోడి ఎరువు గేదెల ఎరువు ఇవే వేసుకుంటాను వాళ్ళు అంటే మాకు వాటర్ ప్రాబ్లం అయ్యి అంతకుముందు అసలు మొక్కలు అంటేనే భయం వేసేది ఇప్పుడు కొంచెం వాటర్ ఉంటున్నాయి వస్తున్నాయి మోటార్లో ఇబ్బంది లేదు అందుకని మొక్కలు పెంచుకోని ఇంటికి ముందు నేడొస్తుంది ప్లస్ మనకి మనం చూడనటువంటి పండు ఇది ఎప్పుడు చూడము ఐస్ క్రీమ్స్ కేకులు చెర్రీ అంటే అది వాక్కాయలు అని తెలిసిన తర్వాత వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది ఇది అసలైన నిజమైన బార్బిడోస్ చెర్రీ ట్రీ అండి ఇది నేనైతే ఫ్లిప్కార్ట్లో పెట్టా అది ఎలా వస్తుంది ఏంటి అనేది ఎవరికీ తెలియదు కదా మనము అన్ని డౌట్లతోనే ఉంటాము వచ్చిన దాకా అది డౌటే వచ్చిన తర్వాత ఇలా మొక్క పెరగడం మళ్ళీ కాయలు చూడడం అనేది కూడా చాలా మంచి విషయం ఇప్పుడు మామూలుగా అంత పోత ఉందండి దీనికి పిందలు అవుతాయి మేము మళ్ళీ ఒక ఫోర్ డేస్లో ఊరికి వెళ్ళిపోతాము ఆ లోపల అయితే బాగుండు అవుతాయో అవ్వవో చూడాలి అసలు ఎంత ప్రతి ఒక్క ఆకు పక్కన ఉందండి పూత ప్రతి ఒక్క ఆకుకి మధ్యలో పోతుంది అసలు ఎంత బాగుందో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి బాగా ఈ వర్షంలో ఏంటంటే ఆ పువ్వులకి ఉన్న రెక్కలు ఊడిపోతున్నాయి మొగ్గలు ఉన్నాయి చక్కగా ప్రతి ఒక్క ఆకుకి ఉందండి చాలా బాగా అంతకుముందు బాగా పూసిందంట పువ్వు కాయలు కూడా కాసింది చూశారు బట్ నేనైతే రియల్గా చూడాల ఇక్కడికి వచ్చినప్పుడు చూద్దాం చూద్దాం అని అంటే అవి కాయలు అయిపోయినాయి ఇది సెకండ్ టైము పోత రావడం ఇవి మళ్ళీ మేము వెళ్ళేసరికి వస్తుందో రాదో చూడాలి మళ్ళీ ఒకవేళ వస్తే పిందలు పిందలు అవితే మళ్ళీ నేను వీడియో తీసుకుని వెళ్తాను అసలు అంత బాగుంటాయో ఫ్లవర్ కూడా మనకి నిమ్మ పువ్వులాగా ఉంది మీకు కనపడుతుందా నైట్ కూడా బాగా వర్షం పడింది మళ్ళీ అందుకు సగం పువ్వులన్నీ రెక్కలు రాలిపోయినాయి ఇవి పిందలు అవుతాయా అవ్వవా అనేది చూడాలి ఇదండి మా చెర్రీ ప్లాంట్ హిస్టరీ ఫ్లిప్కార్ట్లో పెట్టిన చెట్టు ఇంత పెద్దదైంది పెద్దదయ్యి పూతలు వచ్చినాయి అలాగే కాయలు కూడా కాసినవి చూసారు అమ్మ వాళ్ళు నేనైతే అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా ఈసారి ఊరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఒకవేళ పువ్వులు కాయలు అన్నీ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో తీసి పెడతాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి